హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాటర్ మెలాన్ జ్యూస్ అండ్ వాటర్ మెలాన్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెండింటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ ఏంటో చూసేయండి. ముందుగా మనం వాటర్ మెలాన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ జ్యూస్ కోసం మనం బాగా పండిన ఒక పుచ్చకాయని తీసుకోవాలి. ఇది స్వీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు పుచ్చకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే నేను 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 3 టేబుల్ స్పూన్ షుగర్, 4 to 5 మింట్ లీవ్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న వాటర్ మెలన్ ఆల్రెడీ స్వీట్గా ఉంది కాబట్టి నేను తక్కువ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని అందులో మనం వాటర్ మెలన్ పీసెస్, మింట్ లీవ్స్, లెమన్ జ్యూస్, మీకు కావాలనుకుంటే 1 పించ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మింట్ లీవ్స్ వేసుకోవటం వల్ల మీకు ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీరు ఫిల్టర్ చేసుకుని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీకు వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం వాటర్ మెలన్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మెలన్, అలాగే 1/4 కప్పు పాలు, 3 or 4 టేబుల్ స్పూన్స్ షుగర్, ఐస్ క్యూబ్స్, కొద్దిగా వెనిలా ఐస్ క్రీమ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ బ్లెండర్ తీసుకొని ఇందులో వాటర్ మెలన్, అలాగే మిల్క్, షుగర్, మీరు షుగర్కి బదులుగా బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు, పాలు, వీటన్నింటినీ వేసుకొని హై స్పీడ్ మీద బాగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు మిల్క్ తీసుకునేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి, కోల్డ్ మిల్క్ తీసుకోకూడదు. సో ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసుకుందాం. ఇందులో నేను ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిల్క్ షేక్ని కూడా గ్లాస్లో యాడ్ చేసుకుని పైన కొద్దిగా ఐస్ క్రీమ్ని, వెనిలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే బ్లెండర్లోనే ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు మిల్క్ షేక్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, 2 రెసిపీస్ మనం వాటర్ మెలన్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ 2 ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ 2 జ్యూసెస్ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సమ్మర్లో ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి అలాగే షేర్ చేసేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా లేటెస్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.